వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నిన్న తీసుకొచ్చాను కదా సామాన్లు, అవన్నీ ఏమేమి తెచ్చాను ఏంటి అనేసి. ఇంకోటి మెయిన్ ఏంటంటే, మా బబ్బీ పీనట్ బటర్ చేసిండు. సో వాడి డైట్ కోసం, అంటే జిమ్ కి వెళ్తుండు కదా, సో వాడి డైట్ కోసం వాడే స్వయంగా పీనట్ బటర్ చేసిండు. అది వీడియోలో ఉంటుంది. సో ఇంకా ఏముంటుందంటే, ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వీడియోని అయితే చూస్తూ ఉండండి. అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉమెన్ షాహి డైలీ బ్లాగ్స్ వస్తాయి. సో అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో కంటెంట్ బాగుంది అంటే రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. పీనట్ బటర్ చేసాము. ఇంకోటి వచ్చేసి పిల్లలు ఎట్లా అంటే, మనం తిను అంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఇంకా పప్పులు ఏమన్నా ఉంటాయి కదా, తినమంటే వాళ్ళు తినరు. మనం చెప్తే ఎందుకు తింటారు, వాళ్ళు వినరు. అదే బయట డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ లేదా ఇంకెవరన్నా, ఇది తింటే ఇట్లా మజిల్స్ వస్తాయి లేదా ఇది తింటే ఇట్లా కలర్ వస్తుంది, ఇది తింటే బాడీ గ్రోత్ అయిద్ది అట్లా చెప్పిల్లనుకో, వాళ్ళ మాట మాత్రం మంచిగా వింటారు. సో మా బబ్బి చిన్నప్పటి నుంచి అయినా ఈ పప్పులు మొలకెత్తిన అవి ఉంటాయి కదా, పండు మంచిగా తింటాడు. వీడిని ఎన్నిసార్లు తినమన్నా వీడు తినేవాడు కాదు అసలు. వద్దమ్మా, నాకొద్దు, నాకు తినబుద్ధి కాదు అనేసి వాడు ఇప్పటికీ ఉల్లిపాయలు తినడు, అస్సలు తినడు. ఉల్లిపాయలు వేసినామంట చిన్న చిన్నవి కూడా ఏరేస్తాడు. అదే ఇప్పుడు పీనట్ బటరే చూసుకుందాం. మామూలుగా పీనట్ బటరు వాళ్ళ డైట్ వాళ్ళు చెప్పిళ్ళంట, ఇట్లా తినాలి బాబు, మంచి మజిల్స్ పెరుగుతాయి, బాగుంటది అనేసి. అన్నకాంచి ఇంకా వాడు నేను చేస్తా అంటే కూడా వద్దమ్మా, నేను చేసుకుంటా, కాకపోతే నువ్వు హెల్ప్ చెయ్యి అంటే, సో కొంచెం పక్కన ఉండి హెల్ప్ చేశాను. సో అట్లా అంతే కదా, పిల్లలు మనం చెప్తే వినరు, బయట ఎవరైనా చెప్తే మాత్రం మంచిగా వింటారు, చూస్తారు. సో ఇప్పుడైతే సామాన్ అంతా ఇంకా సర్దుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఇట్ వీడియో. బబ్బీ చేశాడు పీనట్ బటరు. సో మొత్తం ఇగో ఇందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను, ఉంటే ఉంటది 15-20 డేస్ వరకు. కానీ అంతవరకు ఉంచుతారా, పిల్లలు ఉంచారు, కథం చేసేస్తారు అయితే. సో ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ సో ఇట్లా అప్లై చేసుకొని తినాలి ఏంటి అనేది చెప్తాను. జస్ట్ 2 స్లైసెస్ అయితే సరిపోతుంది, 2 బ్రెడ్లు. బ్రౌన్ బ్రెడ్ తింటే కొంచెం హెల్దీ కదా, చెప్పాను కదా నిన్న వీడియోలో, కొంచెం ఈ మధ్య హెల్దీగా ట్రై చేయడానికి చూస్తున్నా అనేసి, హెల్దీగా తినడానికి. అంటే బాగుంటుంది ఇలా అప్లై చేసేసుకోవడం మంచిగా, పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదంట. నేను ఎప్పటి నుంచో అంటే మామూలుగా ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చూస్తున్నాను, కానీ తినరు కదా మనం చెప్తే, వినరు కదా, తినరు కదా. ఇప్పటికైనా స్మెల్ చూసుకుంటా ఎట్లా తింటారమ్మా, తినాలా, తప్పదు అన్ని ఎన్ని మాటలు వచ్చినాయో, అసలు వీడియో తీయాల్సింది ఆ మాటలని, కానీ ఇంకా తీయలేదు. జస్ట్ మనం షుగర్ అయితే అసలు వేసుకోకూడదు ఇందులో, షుగర్ వేసుకోకుండా జస్ట్ కొంచెం తేనె వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం కొంచెం, ఒకవేళ మిక్సీ కనుక బాగా రాకుంటే కొంచెం మనం వాడే ఏదన్నా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, అది కూడా ఎంత ఒక స్పూన్ అయితే చాలు. సో ఇలా పెట్టేసుకొని మనం కొంచెం తినేచ్చు. బాగుంటుంది టేస్ట్, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు డైట్ చేసే వాళ్ళు తినొచ్చు తినకూడదు తెలియదు నాకు. సరే నేనైతే బ్రెడ్ తింటూ ఉంటా, నేనైతే పీనట్ బటర్ ఎలా చేసామో ఏంటి అనేసి మొత్తం చూసేసేయండి. మస్తు సామాన్ ఉంటుంది, ఏదైతే తినేసి తీసే సర్దుదాం, కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఇదేంటి అని చూస్తున్నారా, గెజ్జేయండి, చేశారా లేదా. సో ఇది పీనట్ బటర్, హోమ్ మేడ్ పీనట్ బటర్ రెడీ చేస్తున్నాను. సో బబ్బీ కోసం ఒక 1/2 అవర్ అవుతుంది అనుకుంటా పాపం, వాడే పల్లీలన్నీ ఒలుచుకొని, కాయ ఉంటది కదా వేరుశనగకాయ, పల్లీలంతా ఒలుచుకొని మొత్తం వాడే ఇట్లా సిమ్లో పెట్టి మొత్తం పొట్టంతా మంచిగా నీట్గా ఊడొచ్చేలాగా వాడే వేయించుకుండు. వేయించుకొని కొంచెం పెద్ద, ఫస్ట్ పెద్ద జార్లో వేసిండు, పెద్ద జార్లో వేస్తే అదేమైంది, జార్ పెద్దగా ఉండి అసలు రాలేదు, మొత్తం పొడి పొడి వచ్చింది. మళ్ళీ పైగా మాది మిక్సీ ఏంటంటే ఎప్పుడుదో 1947 నాటి మిక్సీ అన్నట్టు, మాది కొంచెం చాలా ఓల్డ్ది. అది ఊరికే ఇగో ఇది ఊడిపోతుంది, అది మిక్సీ చేస్తుంటేనే ఇంక అందులోనే ఇది ఊడొచ్చేస్తుంది. అంటే ఇది పీనట్ బటర్ బాగా హీట్ అయిపోతుంది కదా, సో దానివల్ల అన్నట్టు.
సో ఇంకా వాడేం చేసిండు, ఇంకా అమ్మ దీంతో కాదు అనేసి అంటే ఇంకా సరే మళ్ళీ బతిలాడితే తీసి మళ్ళీ చిన్న జార్లో వేసిన, చిన్న జార్లో వేసి కొంచెం హనీ ఒక 2 స్పూన్స్ అనుకో రాదండి, ఇది ఒక కప్పు పల్లీలు అయితే ఒక 2 స్పూన్స్ హనీ వేసిన, కొంచెం ఒక రవ్వ, అంటే రవ్వ అంటే రవ్వ కూడా కాదు, ఇంత ఉప్పు, ఇంతే దీనికి ఇంత వేసిన ఉప్పు, ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ అంతే వేసేసి బ్లెండ్ చేసిన. చేసి అంటే అంత ఈజీగా ఏం కాదు, కానీ టైం పడుతుంది ఒక 10-15 రౌండ్లు, ఆపుకుంటూ అట్లా వేయాలి. ఒకసారి వేస్తే మిక్సీ హీట్ అవుతుంది, పాడైపోద్ది. కొంచెం ఇట్లా పొడుగు చిన్న చిన్నవి వస్తున్నాయి కదా మిక్సీలు, ఏమంటారు ఇట్లా పొడుగులా ఉంటాయి కదా, సో అలాంటివి అయితేనేమో బాగానే ఉంటాయి, కానీ ఈ మిక్సీ అయితే కొంచెం పాడైపోతుంది అనేసి ఇంకా ఆపుకుంటూ బ్లెండ్ చేసిన. ఇంకా టైం పడుతుంది దీనికి, ఇంకా కొద్దిసేపు అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ చేస్తాను, చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. సో ఎవరైనా పీనట్ బటర్ తినే వాళ్ళు ఉంటే ఇంట్లోనే చేసుకోండి, పిల్లలకైతే చాలా హెల్తీ, కొంతమంది పిల్లలు బక్కగా ఉండి కండ లేకుండా ఉంటారు కదా, సో అలాంటి పిల్లలకి పొద్దున్నే 2 బ్రెడ్ల మీద ఇట్లా మధ్యలో పెట్టేసి పీనట్ బటర్ ఇచ్చామనుకోండి, పిల్లలకి మంచి బలం వస్తుంది. ఇంకా ఎవరు అంటే ఇట్లా డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా బాలంతలు, వాళ్ళైనా తినొచ్చు, మంచి బలం వస్తుంది. సో ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి, తినండి, సరేనా? మళ్ళీ బ్లెండ్ చేసిన తర్వాత నేను మొత్తం పూర్తి పీనట్ బటర్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో పీనట్ బటర్ రెడీ అయిపోయింది. మా 3 గంటల కష్టం, 3-4 గంటల కష్టం, కాకపోతే ఇంకా మెత్తగా చేయాలి, మా మిక్సీ ఇంక ఇంతకంటే చేస్తే చచ్చిపోద్ది పాపం, అందుకని ఆపేసినాం. ఇగో చూడండి ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ ఇలాగా. సో ఇదంతా తీసేసి ఒక వాటర్ లేని డబ్బాలో, స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే ఉంటుంది ఒక 10-15 రోజుల వరకు, కానీ అంటే మన పిల్లలు తినకుండా 10-15 రోజుల వరకు ఉంటుంది, తింటే 2 రోజుల్లో అయిపోతుంది, కానీ ఖరాబ్ అవ్వదు, బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా రెడీ చేసుకోండి పీనట్ బటర్. అంటే దీన్ని ఎట్లా బ్రెడ్కి అప్లై చేసుకొని ఎలా తినాలి ఏంటి అనేది బబ్బీ చూపిస్తాడు మీకు. ఇక్కడ కంప్లీట్గా రెడీ అయిపోయింది, చూసారా పీనట్ బటరు. సో ఇలాగ నేను స్టోర్ చేసుకున్నది, ఇందాక మీకు స్లైసెస్కి పెట్టి ఎలా తినాలి ఏంటి అనేది కూడా చూపించాను కదా, ఇది అన్నట్టు పీనట్ బటర్. ఇది బయట కొనుక్కుంటే 70-80 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అన్నట్టు. ఇక్కడ ఏంటంటే నేను తీసుకొచ్చుకున్న సామాన్లన్నీ, బీరకాయలు, ఇంకా గాలి బాగా వస్తుంది అనేసి క్లిప్స్ తీసుకొచ్చాను, ఇవి 30 రూపీస్ ఏమో కానీ చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి. అలాగే ఒక టీ ఊడబోసే జాలి, పచ్చిమిర్చి, మునక్కాయలు, టమాటాలు, కీరా, దోసకాయలు, దొండకాయలు, ఆలుగడ్డలు, ఇదేంటిది బెండకాయలు, క్యాబేజీ, సొరకాయ, బీట్రూటు, నిమ్మకాయలు, పాప్కార్న్ మా పిల్లలకు, ఇవి వచ్చేసి అరటిపళ్ళు. సో ఇవి వచ్చేసి కూరగాయలు మొత్తం, ఇవి ఒక్కొక్కటి తీసి సర్దుకుందాం. ఇంకా మల్లెపూలు, ఇవి వచ్చేసి మొత్తం సామాన్లు, ఇది నిండు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి మొత్తం సర్దేసుకుందాం, సర్దేసుకున్న తర్వాత మళ్ళీ సామాన్లు అన్నీ తీసేసి నేను ఏమేమి సామాన్లు తీసుకొచ్చిన ఏంటో మీకు చూపిస్తాను, ఓకేనా? కూరగాయలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక మన నైట్ రొటీన్ ఎవ్రీడే కంపల్సరీ చపాతి కావాల్సిందే, ఒక దిక్కు రైస్ అవుతుంది. సో రైస్ అయిన తర్వాత ఇటు చపాతీస్, చూసారా గిన్నెలు ఎన్ని ఉన్నాయో, గిన్నెలు ఎన్ని ఉన్నాయో చూసారా. ఇవి ఏంటంటే జస్ట్ కొంచెం మధ్యాహ్నం తోమలేదు, రోజుకు 3 సార్లు తోమితేనే గిన్నెలు ఉండే, లేకపోతే ఇన్ని గిన్నెలు ఉంటాయి, ఇవన్నీ తోమిందాక నాకు నిద్ర పట్టదు, అదికి అన్నం అవుతుంది, అదికి చపాతీ అవుతుంది. సో ఇంకా గిన్నెలన్నీ క్లీన్ అయిపోయినాయి, అబ్బా ఎంత చిటికెలా అయిపోయింది కదా. ఇది నా బుజ్జి డస్ట్బిన్, జస్ట్ సింక్ దగ్గర ఏదన్నా వేస్టేజ్ ఉంటే అందులో వేస్తా, నాకు గిన్నెలు ఉంటే ఇంకా నిద్ర వాడుకున్నాను, నిద్ర పట్టదు, గిన్నెలు ఎప్పుడు తోమలా అని ఉంటుంది. సో తినడం అయితే కంప్లీట్ అయింది, కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా హెల్దీ అబ్బా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట తెచ్చుకున్నవి మళ్ళీ ఏం వేస్తారో తెలియదు, ఏం ఆయిల్ వేస్తారో తెలియదు, హనీ వేస్తారో ఏదో తెలియదు. కొంచెం ఇది అయితే నాకు చాలా నచ్చింది, ఎవరికైనా తెలియకుండా ట్రై చేయండి. జస్ట్ మనం ఇన్ని పల్లీలు, 1 స్పూన్ తేనె,
అంతే కొంచెం ఉప్పు కొంచెం అంతే. మన పల్లెటూర్లలో అయితే చెనక్కాయ మస్తు ఫ్రీగా మంచిగా దొరుకుతుంది. సో ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి. పిల్లలు ఎవరన్నా సన్నగా పీలగా ఉన్న పిల్లలకైతే మంచిగా పెట్టేసుకోండి, పిల్లలు మంచిగా లావు అయిపోతారు, మంచి బలం ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడైతే సామాన్ స్టార్ట్ చేద్దాము. మొత్తం దుకాణం షాంపూలు చెప్పాను కదా నేను ఇందులోకి వాడుతున్నాను. ఇవి 2 రూపీస్ షాషెస్, 2 రూపీస్ది బెటర్ కదా. ఇంకా వేసుకున్నప్పుడు అది 5 రూపీస్ అవుతుంది. ఏం దొరికితే అది తెస్తా, కానీ అది మాత్రం తేవడం ఖాయం. పసుపు, ఆయిల్స్, ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎప్పుడు అదే వాడతా, ఒక్కొక్కసారి ఇంకా చేంజ్ చేస్తా. ఎప్పటికొకే ఆయిల్ వాడొద్దంట కదా. ఇది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ బాయ్స్ కి. మా ఇంట్లో 3 మెంబర్స్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షాంపూలో సర్ఫులకి సరిపోతుంది. ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఆయిల్ అంట, పచ్చళ్ళు కూడా పెడతానంట, సో పల్లి నూనె అంట. సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఒక 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. మొత్తం 4 ఫైవ్ ప్యాకెట్స్ వేసుకున్నాను. ఆయిల్ వస్తుంది 1.5 మంత్ వరకు వస్తుంది. సో ఇది సంగతి దగ్గర తీసేద్దాం. శ్రీకృష్ణ ఆయిల్, ధనియాలు, శనగపిండి, శ్రీకృష్ణ ఆయిల్ 2 ప్యాకెట్లు వేసుకున్నాను. అంటే జస్ట్ అట్లా పూరి అవి తినడానికి. చూద్దాం ఒకసారి వాడితే ఎలా ఉంటుందో. ఆయిల్ రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోయినాయి అసలు, టూ మచ్. మొత్తం వచ్చేసి పెద్ద శనగలు ఉంటాయి కదా. సో అదే చెప్పాను కదా మా బాబీకి ప్రోటీన్ లెవెల్స్ ఇది తిన, ప్రోటీనా ప్రోటీన్ మళ్ళీ ఒప్పుకుంటాడు. ఇది వచ్చేసి బాదం, జీలకర్ర, కంఫర్ట్ సామాన్లన్నీ రాసుకుంటాను. ఎటైనా ఏవైపోతే అవి ఎప్పటిదప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకుంటా, కిచెన్ లో కానీ బయట నాకు ఏదన్నా అనుకూలంగా ఉన్న ప్లేస్ లో ఒక నోట్బుక్ పెట్టుకుంటా. గ్యాస్ ఫస్ట్, గ్యాస్ ఫిల్లింగ్, గ్యాస్ ఏ టైంకి అయిపోతుంది ఏంటి అనేసి. ఇంకేమన్నా ముఖ్యమైన విషయాలు ఉంటే దాంట్లో రాసుకుంటా. ఒకప్పుడైతే అన్ని గుర్తుకుండేది, కానీ ఇప్పుడు మెమరీ మొత్తం లాస్ అయిపోతుంది, అందుకని రాసి పెట్టుకుంటా. సామాన్లు కూడా అంతే, అప్పుడు షాప్ పోయి వస్తుంటే రిటర్న్ లో ఏది లేకుంటే అదైనా ఇట్లా టక్కున గుర్తు తెచ్చుకొని తీసుకొని వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నా కూడా గుర్తుకుండట్లేదు. సామాన్ అంతా ఇంకా ఏది ఎప్పుడు అయిపోతే అప్పుడు నోట్ చేసుకుంటా. ఏదన్నా కొంచెం ఉందనుకోండి, అది 1/2 కేజీ తెచ్చుకునేది, అట్లా 1 కేజీ తెచ్చుకున్నది 1/2 కేజీ తెచ్చుకుంటా. ఆవాలు సన్నవి అంతే ఇంకా సామాన్ అంతా. సాల్ట్, టాటా సాల్ట్ అంతే. ఇది దొడ్డుప్పు, ఇది కూడా ఆశీర్వాదం బ్రాండ్. ఓట్స్ మా ఆయన కోసం ఎక్కువ, మా పిల్లల కోసం ఎక్కువ. అయితే మా ఆయన కోసం ఓట్స్ సడన్ గా ఆయనకి కావాలంటే ఇంకా అట్లా చేస్తా. 1/2 కేజీ ఇది ఏమంటారు, మసూర్ దాల్ కాదు, మేమైతే మైసూర్ పప్పు అంటాం, ఎవరేమంటే అది అనుకోండి. ఇంకా ఈజీగా నాకు 1.5 మంత్ వస్తుంది. ఇది వచ్చేసి మైదా, ఇది స్పెషల్లీ మా పండు కోసం. బజ్జీలు, చిన్న పునుగులు ఉంటాయి కదా, చిన్న పునుగులు, ఇంకా ఏంటివి కేక్, వాడికి వారంలో 1-2 సార్లనైనా కేక్ కావాలి ఖచ్చితంగా. కేక్ అన్నా ఏదన్నా ఒకటి కావాలి వాడి కోసం. ఇది వచ్చేసి పూరి పిండి. చాలా మంది నాకు తెలియక అంటే తెలియక నాకు తెలుసు తెలియదు, కానీ నేను వీడియో పెట్టినా కదా పూరి పిండి, మైదా పిండి ఇట్లా కళ్ళు మూసుకొని పట్టుకున్న వీడియో. నన్ను ఊరు వెళ్ళిన తర్వాత చాలా మంది క్వశ్చన్ చేసిండ్రు, అంటే పూరి పిండి వేరుంటుందా, చపాతి పిండి వేరుంటుందా అంటే. నేనే వీడియో పెట్టేటప్పుడు నేనేమనుకున్నా అంటే అబ్బాయి మీ ఇవి కూడా పెడతదా అని అంటారేమో అని నేను అనుకున్నా. కానీ చాలా మంది ఏంటంటే పూరి పిండి వేరే ఉంటుంది, చపాతి పిండి వేరే ఉంటుందా, రెండో ఒకటి కాదా, పూరి పిండితో చపాతి పిండి చేసుకుంటే ఏమవుతుంది, చపాతి పిండితో పూరి పిండి చేస్తే ఏమవుతుంది, దానికి వేరే సపరేట్, దీనికి వేరే సపరేట్ ఏంటి అన్ని అడిగిండ్రు నాకు. అంటే చెప్పే వాళ్ళు చెప్పినా కానీ ఉంటారా అనిపించింది. సో ఎవరైనా కూడా పూరి పిండి తక్కువ రేట్ ఉంటుంది, చపాతి పిండి ఎక్కువ రేట్ ఉంటుంది. రేట్ సంగతి పక్కకు పెడితే ఇంకోటి చపాతి పిండితో మనం చపాతీ చేసుకుంటాం బాగొస్తాయి. అదే చపాతి పిండితోనే పూరి చేసామనుకోండి ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. సో హెల్దీ, హెల్దీ అంటే హెల్దీయే, కాకపోతే ఏదంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది చపాతి పిండికి. సో పూరి పిండికి ఆయిల్ ఎక్కువ గుంజదు, ప్లస్ పూరి కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది. మనం పూరీలు చేసుకొని తినేది ఎందుకు, మంచిగా రౌండ్గా రానికి, హోటల్ స్టైల్లో రానికి మాత్రమే మనం చేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ చపాతి పిండితో పూరి చేసుకుంటే ఏం టేస్ట్ ఉంటుంది అసలు, ఏం టేస్ట్ ఉండదు.
అంటే ఇంకా తెలియక వాళ్ళకు తెలిసింది కాదులే కానీ మన సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు అంతే. సో ఇది వచ్చేసి పుట్నాల పప్పు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఎవరికైనా తెలియకుండా తెలుసుకోండి అబ్బా, నిజంగా టేస్ట్ మన పూరి పిండితో చేస్తే వేరే ఉంటుంది, మనం ఈ పిండితో చేస్తే వేరే ఉంటుంది. సో బాదం జీడిపప్పు బాదం పప్పు అందులో సగం నేనే తింటా, మా పిల్లలకంటే తెస్తా కానీ మా పిల్లలకంటే ఎక్కువ నేనే తింటా. ఇది సబ్బులు బాసన్ల సబ్బులు, అది సంగతి ఎవరన్నా తెచ్చుకోకుంటే చెప్తున్నా, అంటే తెలియకుండా చెప్తున్నాను. పూరి పిండి వేసుకున్న తర్వాత అందులో కొంచెం మైదా వేసుకొని చేస్తే మస్తు ఉంటాయి, అసలు మనం బయట కూడా తినాం అసలు అంత బాగుంటాయి. ఇవి వచ్చేసి అటుకులు, అటుకులు పోహా చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. మేము ఉట్టి పాలల్లో కూడా వేసుకొని తింటాం అప్పుడప్పుడు సడన్గా ఆకలి అయితే. ఇవి వచ్చేసి ఎమర్జెన్సీ, మా ఇంట్లో నిత్య అవసర సరుకులు, ఏ ఉన్నా లేకున్నా మా ఇంట్లో ఇవి నిత్య అవసరం, అంటే నిత్య అవసరం, ఏదో పెద్ద ఉండటం లేదు. గుండు ఇది వచ్చేసి మాకు ఎగ్జాక్ట్లీ 1 మంత్ వస్తుంది, 2 కేజీస్. ఇడ్లీ దోశ, ఇడ్లీ అంటే తక్కువ ఎక్కువ దోశనే తింటాం, మా వాళ్ళకి దోశనే ఫేవరెట్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆఫ్టర్నూన్ 24 గంటలు దోశ వేసి పెట్టు తింటారు. ఇది వచ్చేసి 2 కేజీల ఇడ్లీ రవ్వ, ఇది వస్తుంది 1.5 మంత్ వరకు. నెక్స్ట్ మంత్ ఈ మంత్ 2 కేజీస్ తీసుకొచ్చాం కదా, నెక్స్ట్ మంత్ కేజీ తెచ్చుకుంటే అట్లా సరిపోతుంది, అయిపోయింది. ఏం ఇంకోటి ఏంటిది ఆశీర్వాద్ 5 కేజీలు ఒక చేత లేపదా, లేపుతున్నా అమ్మో లేపినా. ఇది వచ్చేసి ఆశీర్వాద్ 5 కేజీల పిండి. ఈసారి గోధుమలు అంటే మా మాక్సిమం రేషన్ షాప్ దగ్గరనే తీసుకొస్తాను నేను, గోధుమలు తీసుకొచ్చి పట్టించుకుంటా అని చెప్పినా కదా. అంటే ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు, ఈసారి లేవంట అయిపోయినాయి అన్నాడు. సో బయట తీసుకుందామంటే రేట్ ఎక్కువ, వద్దులే మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తే మళ్ళీ గోధుమలు వస్తాయి కదా అనేసి తీసుకోలేదు. ఇది వచ్చేసి ఆశీర్వాద్. ఇది వచ్చేసి స్పెషల్లీ బబ్బి కోసం, బబ్బి పట్టించిన పిండి తినడు వాడికి ఇట్లా, అంటే అది ఓట్స్ ఓట్స్ ఇట్లా రవ్వల కొంచెం ఉంటది కదా అట్లా పుట్టు పుట్టు, వాడికి నచ్చదు. అందులో గోధుమలు ఎత్తే జొన్నలు ఎత్తే కూడా వానికి నచ్చదు. సో వాడి కోసం స్పెషల్ ఇవి కూడా మనకి మెత్తగా ఉండాలి, దూదుల్లాగా ఉండాలి చపాతీలు, అట్లా ఉంటేనే వాడు తింటాడు. సో వాడి కోసం, మా అందరి కోసం కాకపోతే ఏంటంటే మేము ఏ చపాతి ఏ రొట్టె అయినా ఏదో ఒకటి తినేస్తాం, కానీ వాడు ఏంటంటే స్పెషల్లీ ఆశీర్వాద్ ఉంటేనే తింటాడు. సో అది సంగతి. ఇవన్నీ సామాన్లు, సౌదాలు, సరుకులు, సౌదాలు, నిత్యావసర వస్తువులు ఏంటో అందరు రెడీ అయిపోయి బయటికి వెళ్తారు, కానీ మేము రెడీ అయిపోయి వెళ్తే కిచెన్ లోకి వెళ్ళాలి, ఇట్లా వీడియో తీయాలి, చీర మొత్తం అంతే. యూట్యూబర్లు ఎవరైనా అంతే తెలుసా, అందరు రెడీ అవుతారు, రెడీ అయ్యి బయటకు వెళ్ళడం కానీ ఇంకేదైనా అవుతారు, కానీ మేము మాత్రం కిచెన్లోకి వెళ్ళాలి. సో బస్త ఖాళీగా అయిపోయింది, ఇంకొక వస్తువు వచ్చి చూపిస్తాను మీకు, నిన్న వీడియోలో కూడా చూపించేది అందుకని చెప్తాను. సో ఇది నేను దీంట్లో తీసుకుంటాను, విమ్లోనే ఎల్లో కలర్ ఉంటుంది కదా అదన్నా చెప్తాను. ఏంటిదా చిత్తపండుది ఏమంటారు కదా, ఏంటి చింతపండు నీ ఇంగ్లీష్ ఏమంటారు, ఏదో అంటారా గుర్తుకొస్తలేదు లేదు కానీ నోట నమ్మకొస్తలేదు, సరే పోనీలేదు. ఇది ఎక్సో అంట బాగుంటుంది అని అన్నాడు. ఇదేంటిది అల్లంది, అల్లంది అంట బాగుంటుంది అంటే ఇవ్వమండు, ఇవ్వమన్న ఇంకా లేదంట. ఇలాంటిది సేమ్ ఉంటే నిమ్మకాయ ఏదైనా లేదా చింతపండు ఏదైనా బాగుంటుంది, మనకు చిక్కు కూడా నీసు వాసన రాకుండా క్లీన్గా మంచిగా ఉంటుంది, గిన్నె తోమినా కూడా బాగుంటుంది. అది లేదన్నాడు, సరే అంటే షాప్ ఆయన లేదన్నాడు, లేదనేసి తీసుకున్నా. పండుగ చూడంగానే సరే ఇవ్వు అని అన్నా, అది వచ్చేసి 45, ఇది వచ్చేసి 50 రూపీస్, జస్ట్ 5 రూపీస్ తేడా అంతే. తీసుకున్నా మా పండు, అమ్మ నువ్వు లిక్విడ్ కంటే డబ్బా నుంచి టెంప్ట్ అయినావు కదా అని అన్నాడు. అంతే నాకు ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ఉంటే నచ్చుతాయి, వాడి పడేసేదే ఇంట్లో ఉంచుకునేది, ఇంట్లో ఉంచుకునేవి ఏం కాదులే, కానీ అయినా కూడా ఇంట్రెస్ట్ నాకు అట్లా. ఏదో వచ్చేసి బాగుంది డబ్బా, నిన్న కూడా చూపించిన వీడియోలు మీకు. సో ఇది చూద్దాం, ఇది కూడా వాడదాం, అన్ని వాడితేనే కదా తెలుస్తుంది ఏది బాగుంటుంది ఏది అనేసి. సో అది సంగతి. సీరియల్ వస్తుంది ఇంకా మన ఈ దీపం కదీక దీపం చూసారా, ఎంత మంది చూసారు, నేనైతే మధ్య చూస్తున్నా, ఒకప్పుడు చూసేదాన్ని కాదు కానీ ఇప్పుడు బాగా మంచి అనిపిస్తుంది చూస్తున్నా. కార్తీక దీపం ఇది మా రేషన్, ఇది సంగతి,
సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. సో నేను మీ షాహిదని, షాహిని. సో కానీ రెగ్యులర్ గా ఛానల్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, కరోనా కేసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే చెప్తున్నాను అని కాదు, మీకు కూడా తెలిసే ఉంటుంది, మళ్ళీ తమిళనాడులో చాలా ఎక్కువైపోయినాయి అంట కేసెస్. మళ్ళీ వాళ్ళు సాటర్డే సండేస్ కూడా లాక్డౌన్ పెట్టుకునేంత పరిస్థితి వచ్చింది. సో మనము ఎవరి గురించో మనకు అవసరం లేదు, మన గురించి మనం సేఫ్, జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ దగ్గర ఉంచుకునేలా చూడండి. కనీసం మనిషికి మనిషి ఇంత ఏమంటారు, మన చేతులు అందకుండా అంత డిస్టెన్స్ లో మనకు మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకోరు గురించి మనకు అవసరం లేదు, ఎవరన్నా తెలివైన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, పెట్టుకోండి బాబు అనేసి అంతే. వాళ్ళు ఇన్ని వినకపోని వాళ్ళ ఇష్టం, కానీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. ముఖ్యంగా పిల్లలు బయటకు వెళ్తే వాళ్ళకి ఏదో ఒకటి తినడం కానీ పట్టుకోవడం అట్లయితే చేస్తారు, కొంచెం జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఇల్లు బాగుంటే, మన రాష్ట్రం బాగుంటే, మన ఊరు బాగుంటే మన ఇండియానే బాగుంటుంది. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్ అప్పుడే చాలా అంటే చాలా టెన్షన్స్, చాలా అసలు ఇదైపోయింది. ఇది థర్డ్ వేవ్ అంట, ఎలా ఉంటుందో ఏమో. అందుకనే జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకుంటే వ్యాక్సిన్ వేయించుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంతే, టేక్ కేర్, బాయ్. హోల్సేల్స్ సామాన్ మొత్తం ఇది.